ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మాధవి ప్రస్తుతం పోటీ చేయబోతున్నారు. కొద్దిసేపు ప్రతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మేడంతో మాట్లాడదాం. మొదటిసారిగా బీఫామ్ అందుకున్నారు. చాలామంది అభ్యర్థులు మొదటిసారి బీఫామ్ అందుకున్న నేపథ్యంలో ఎలా ఏ విధంగా ఉందో ఒకసారి పిడుగుల మాధవితో మాట్లాడదాం. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఎలా రియాక్ట్ అవుతారు మేడం? బీఫామ్ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మొదటిసారి మీ పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా? చాలా అద్భుతంగా ఉందండి. 5 స్టెప్పుల్లో 2వ స్టెప్లోకి వచ్చాను అనిపిస్తుంది. ఫస్ట్ అభ్యర్థిని డిక్లేర్ చేయడం ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ బీఫామ్ తీసుకోవడం, తర్వాత ఇక మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళాలి. అయితే రేపు నామినేషన్ వేయబోతున్నాం 3వ స్టెప్గా, తర్వాత ఓటు, ఆ తర్వాత రిజల్ట్ ఫైనల్. మీకు అభ్యర్థి అక్కడ మంత్రి విడుదల రజని, ఆమె ఆల్రెడీ 2019లో గెలిచారు, మంత్రిగా కూడా చేశారు, ఎలా ఉంటుంది పోటీ అని? అదేనండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అవినీతి వర్సెస్ నీతికి ఎప్పుడు నీతికే న్యాయం జరుగుతుంది. ప్రజలు వాళ్ళనే హర్షిస్తారు. అవినీతి పరులైన లీడర్లు కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకోరు. వాళ్ళని ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళనే కోరుకుంటారు. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే. అంటే మీకు బాగా కలిసి వచ్చే అంశం ఏమనుకుంటున్నారు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరులో? ప్రజలకు ఏం కోరుకుంటున్నారో అదే నా మేనిఫెస్టో అండి. మొదటి నుంచి కూడా వాళ్ళు ఏం కోరుకుంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే కొంత ఆర్థికంగా విడుదల రజని బలంగా ఉన్నారు, ఆమె ఏమేమి చేయగలరని ఒక ప్రచారం బయట జరుగుతుంది. అవినీతి సొమ్ముతో ఎంత ఆర్థికంగా బలపడినా కూడా న్యాయంగా ట్యాక్సులు కట్టి కష్టార్జితంతో సంపాదించిన సంపాదనతో ముందుకు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు తెలుసు వాళ్ళకి. ఇంతవరకు అవినీతి సొమ్మును కూడగట్టుకొని అదే ప్రజలకి వెదజల్లుతున్నప్పుడు అది కూడా వారు గమనిస్తున్నారు. కాబట్టి ఆ సొమ్ముతో వారు విజయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో సొంతం చేసుకోలేరు. గుంటూరు పశ్చిమ టీడీపీ 2014 గెలిచింది, 19లోకి గెలిచింది, ఇప్పుడు 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతుందా టీడీపీ అక్కడ నుంచి? మీరు హ్యాట్రిక్ అంటున్నారు, టీడీపీ అక్కడ నుంచి అసలు కదలదని నేను అంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. తగ్గి ఇది ఓవరాల్గా చెప్తున్నారు, టీడీపీ అక్కడ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కదలదని పిడుగుల మాధవి చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె నామినేషన్ రేపు వేయబోతున్న నేపథ్యంలో అక్కడ మంత్రి విడుదల రాజుని ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అదంతా అవినీతి సొమ్ము కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు పంచే పని చేయాలని కూడా పిడుగుల మాధవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ షార్ టీవీ ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.